టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే 10 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరిలో కీలక నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత సీటు బీజేపీకి వెళ్ళింది. దీంతో ఆయన కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరిలో బీజేపీకి పొత్తులో భాగంగా అనపర్తి సీటు కేటాయించారు. ఈ సీటును తొలుత టీడీపీ తీసుకుంది. అక్కడి నుంచి తమ అభ్యర్థి రామకృష్ణారెడ్డి అని ప్రకటించింది. రామకృష్ణారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో రాజకీయంగా పోరాటం చేశారు. పలు సందర్భాలలో ఇద్దరు నేతల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ప్రచారం ప్రారంభించిన తరువాత ఇప్పుడు ఈ సీటును బీజేపీ నేత శివకృష్ణంరాజుకు ఖరారైంది. తనకు సీటు కేటాయించి తిరిగి బీజేపీకి ఇవ్వడం పైన రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అనపర్తిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని, ఆ సీటు కమలం పార్టీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వడం ద్వారా రాజమండ్రి ఎంపీ సీటు పైన ప్రభావం పడుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అనపర్తిలో సామాజిక సమీకరణాలను పరిగణలోనికి తీసుకునే తరువాత బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపడం సరికాదనేది రామకృష్ణారెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. దీంతో టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆ సమావేశం తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు రామకృష్ణారెడ్డితో టీడీపీ ముఖ్య నేతలు మంతనాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దీంతో హోరాహోరీగా మారిన గోదావరి జిల్లా రాజకీయంలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి రెబల్గా పోటీ చేస్తారా, టీడీపీలోనే కొనసాగుతూ బీజేపీ అభ్యర్థికి సహకారం అందిస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సీట్ల ఖరారు తరువాత గోదావరి జిల్లాలలో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.